నేను మీ డాక్టర్ రాజ్ కిరిట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్లో చీఫ్ డర్మటాలజిస్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను. స్నేహిత రావు గారు, అరౌండ్ ద మౌత్ పిగ్మెంటేషన్కి చెప్పండి సార్ ప్లీజ్ అని అడిగారు. నోటి చుట్టూర పిగ్మెంటేషన్ ఉన్నదానికండి ముఖ్యమైనది ఏంటంటే మనకి ఎటోపీ, అంటే ఎటోపీ అంటే ఆస్తమా అనే జన్యు మనకి ఒకవేళ వచ్చి ఉంటే గనక, అంటే జన్యుపరంగా అన్నప్పుడు అమ్మకి లేదు నాన్నకి లేదు అని అంటారు. ఇది ఫ్యామిలీ కానీ యాన్సెస్టర్స్ అంటే ముత్తాతల తాతల తాతల వాళ్ళ తరాల్లో ఉన్న వాళ్ళకి కూడా ఎవరికైనా ఉంటే గనక ఈ నలుపు వచ్చే ఛాన్స్ ఉంటుంది. అలా అని చెప్పి మీకు ఆస్తమా వస్తుందని కాదండి, దాన్ని ఒక లక్షణం. ఆస్తమా కానివ్వండి, నోటి చుట్టూర నలుపు కానివ్వండి, కంటి చుట్టూర నలుపు కానివ్వండి, తర్వాతనేమో చేతుల్లో డ్రైనెస్, చేతుల్లో ఎగ్జిమాస్, సైనసైటిస్లు ఇలాంటివి అన్నిటికీ కూడా మీకు కంపల్సరీగా చూసుకోవాల్సింది ఏంటంటే ఎవరికైనా జన్యుపరంగా ఉంటే గనక, డ్రై స్కిన్స్ ఉంటే గనక, ఇదే సేమ్ కండిషన్స్ ఎవరికైనా ఉంటే గనక మీకు వచ్చే సందర్భాలు ఉంటాయి. అయితే ఇది ఎంత కామన్ అని కూడా ఆలోచిస్తారు. నోటి చుట్టూర నలుపు అనేది కనీసం 10 మందిలోకి వెళ్ళి 2-3 ఉంటుందండి కంపల్సరీగా. దానికి బెస్ట్ రెమెడీస్ ఏంటి అని అంటే మనకి 100%గా మాయిశ్చరైజేషన్స్ బాగా పెట్టాలి. మాయిశ్చరైజేషన్ ఎలా పెడతారు అని అంటే మంచి సెరమైడ్ బేస్డ్ హైలరానిక్ యాసిడ్ బేస్డ్ మాయిశ్చరైజర్స్ సెలీసాఫ్ట్ అని ఉంటాయన్నమాట. సో వాటితోటి కూడా మంచిగా నోటి చుట్టూర కూడా పెట్టొచ్చు. చాలా చక్కగా మనకి నోటి చుట్టూర మంచిగా నీట్గా పెట్టడం జరుగుతుందన్నమాట. అది అలా పెట్టుకుంటూ పోతుంటే మనకి డైలీ 6 times a day మనం పెడితే కనుక నోటి చుట్టూర నలుపు అనేది చాలా బాగా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఇప్పుడు ముఖ్యమైనది గమనించాల్సింది ఏంటనంటే మనకి ఈ ఎన్ని రోజులని పెడతాము, ఏ విధంగా ట్రీట్మెంట్ చేస్తే ఎన్ని రోజుల వరకు మనకి ఇది బెనిఫిట్ అవుతుంది అనేది అనుకుంటారు. మాయిశ్చరైజర్ అనేది మీరు ఎప్పుడు వరకైతే మీకు నలుపు వద్దో అప్పుడు వరకు మీరు పెడుతూనే ఉండాలి. అయితే దీనికి ట్రీట్మెంట్స్ మాయిశ్చరైజర్ కాకుండా ఇంకేమైనా ఉన్నాయనంటే మా దగ్గరికి వస్తే మీకు డెఫినెట్లీ మంచి లేజర్స్ తోటి మీకు మంచి ట్రీట్మెంట్స్ చేస్తాం. ట్రీట్మెంట్స్ ఎలాంటివి అనంటే లేజర్ టోనింగ్స్ కానివ్వండి, లేకపోతే కార్బన్ లేజర్ పీల్స్ కానివ్వండి, లేకపోతే ఫోటోఫేషియల్ కానివ్వండి, హైడ్రోఫేషియల్ కానివ్వండి, ఇలాంటి రకరకాల ప్రొసీజర్స్ ఉంటాయి. వీటన్నిటికీ డిఫరెంట్ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేది చేస్తామన్నమాట. సో ఇలా చేయటం వల్ల మీకు చాలా మంచి బెనిఫిట్స్ వస్తాయి, మంచిగా వచ్చిన దాన్ని బాగా మెయింటైన్ చేసుకోవచ్చు, లాంగ్ టర్మ్ ట్రీట్మెంట్స్ కూడా బాగుంటాయి.